ఆస్టియోపోరోసిస్ ఏంటంటే ఫస్ట్ మనం బోన్ ఒక బోన్ అనేది ఎలా ఫామ్ అవుతుంది అనేది తెలుసుకుందాం. జనరల్గా 15 ఇయర్స్ నుంచి 25 ఇయర్స్ మధ్యలో బాడీలో జరిగే హార్మోన్స్ యొక్క చేంజెస్ వల్ల, అంటే ప్యూబర్టీ ఉన్నప్పుడు లేడీస్లో అయితే ఈస్ట్రోజెను, జెంట్స్లో అయితే టెస్టోస్టెరోన్ అనే హార్మోన్ వలన బోన్స్ దృఢంగా అవడం, అలాగే బోన్స్ యొక్క లెంత్ కూడా పెరగడం అనేది జరుగుతుంది. ఎప్పుడైతే 25 to 30 ఇయర్స్ అయిపోతుందో అప్పుడు బోన్ ఫార్మేషన్ అనే స్టేజు మెల్లిగా తగ్గిపోతుంది. ఇక పెద్దట బోన్ రిసార్ప్షన్, అంటే బోన్ కరిగిపోవడం అనేది ఎక్కువగా జరుగుతుంది 35 ఇయర్స్ తర్వాత. అలా ఎప్పుడైతే 35 ఇయర్స్ నుంచి 50 ఇయర్స్ వరకు న్యూట్రల్ స్టేజ్లో ఉంటుంది, 50 ఇయర్స్ తర్వాత మెనోపాజ్, అంటే లేడీస్లో ఈస్ట్రోజన్ అనే హార్మోన్ ఒకేసారి తగ్గిపోతుంది. ఎప్పుడైతే ఈస్ట్రోజన్ అనే హార్మోన్ యొక్క సపోర్టు బోన్స్కి ఉండదో అప్పుడు బోన్స్ వీక్ అవడం జరుగుతుంది. వీక్ అవడం అంటే బోన్స్ రిసార్ప్షన్ ఎక్కువగా ఉంటుంది, ఫార్మేషన్ తక్కువగా ఉంటుంది. దీనివలన ఎప్పుడైతే ఈ రిసార్ప్షను ఫార్మేషన్ అనేది బ్యాలెన్స్ తప్పుతుందో, ఎప్పుడైతే కరిగిపోవడం ఎక్కువ ఉంటుందో, బోన్ ఫార్మేషన్ తక్కువగా ఉంటుందో, అప్పుడు ఆస్టియోపోరోసిస్ రిస్క్ ఎక్కువగా ఉంటుంది. అందుకే యంగ్ ఏజ్లో ఒక వ్యక్తికి ఆస్టియోపోరోసిస్ ఉందంటే అప్పుడు మేము ఖచ్చితంగా వేరే ఏమైనా హెల్త్ కండిషన్స్ ఉన్నాయా లేవా అనేది టెస్టింగ్ ద్వారా రూల్ అవుట్ చేయడం జరుగుతుంది. అంటే ఇందాక చెప్పిన విధంగా ఏదైనా లివర్కి సంబంధించిన ప్రాబ్లము, కిడ్నీకి సంబంధించిన ప్రాబ్లము, అలాగే ఊపిరితిత్తులకు సంబంధించిన ప్రాబ్లము లాంగ్ స్టాండింగ్ అంటే చాలా రోజులుగా ఉండి ఉన్నట్టయితే వాళ్ళలో ఆస్టియోపోరోసిస్ రిస్క్ ఎక్కువగా ఉంటుంది. అలాగే హార్మోన్స్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ వల్ల కూడా ఆస్టియోపోరోసిస్ వస్తుంది యంగ్ ఏజ్లో. జనరల్గా అయితే 50 ఇయర్స్ ఇన్ ఫీమేల్స్ అండ్ 60 ఇయర్స్ ఇన్ జెంట్స్లో ఆస్టియోపోరోసిస్ అనేది యూజువల్, దాన్ని ప్రైమరీ ఆస్టియోపోరోసిస్ అంటారు. ఎప్పుడైతే ఈ బోన్స్ వీక్ అవడము యంగ్ ఏజ్లో మనం గమనిస్తామో, డెక్సా స్కాన్లో టీ స్కోరు less than 2.5 అనేది ఉన్నప్పుడు అది ఆస్టియోపోరోసిస్. యంగ్ ఏజ్లో ఎప్పుడైతే మనం ఈ 2.5 కన్నా తక్కువ టీ స్కోర్ గమనిస్తామో అప్పుడు సెకండరీ ఆస్టియోపోరోసిస్కి సంబంధించిన కాజెస్ అన్ని కూడా రూల్ అవుట్ చేయవలసి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మన కోవిడ్ టైంలో, సెకండ్ వేవ్ టైంలో చాలామంది పేషెంట్స్కి స్టిరాయిడ్స్, అంటే ఓరల్ గ్లూకోకార్టికాయిడ్స్ అంటాం, కొందరికి ఇంజెక్షన్ రూపంలో ఇవ్వడం జరిగింది, కొందరికి టాబ్లెట్స్ రూపంలో కూడా ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఎప్పుడైతే ఆక్సిజన్ లెవెల్ తగ్గుతాయో స్టిరాయిడ్స్ అనేది చాలా ఖచ్చితంగా పనిచేస్తాయి కాబట్టి దట్ ఈస్ హౌ ఇట్ ఈస్, అది ప్రోటోకాల్ కాబట్టి స్టిరాయిడ్స్ అనేది ట్రీట్మెంట్. కాకపోతే కొందరిలో ఆ స్టిరాయిడ్స్ ట్రీట్మెంట్ అనేది చాలా లాంగ్ స్టాండింగ్గా ఇవ్వడం జరిగింది, ఎందుకంటే ఆక్సిజన్ లెవెల్ పడిపోతున్నాయి కాబట్టి. ఎప్పుడైతే ఈ లాంగ్ స్టాండింగ్ స్టిరాయిడ్ టాబ్లెట్లు కానీ ఇంజెక్షన్లు కానీ ఇవ్వడం జరుగుతుందో, స్టిరాయిడ్స్ వల్ల గుడ్ ఎంత అవుతుందో బ్యాడ్ కూడా ఉంటుంది. అందుకే స్టిరాయిడ్ని ఎప్పుడైనా కూడా కరెక్ట్ మోతాజులో, కరెక్ట్ డ్యూరేషన్లో, కరెక్ట్ వ్యక్తికి ఇవ్వాలి అని చెప్తాం. ఈ స్టిరాయిడ్ ఓవర్ డోస్ వల్ల కూడా ఈ ఆస్టియోపోరోసిస్, అంటే బోన్ రిసార్ప్షన్ ఎక్కువగా జరుగుతుంది, బోన్ ఫార్మేషన్ తక్కువగా జరుగుతుంది. సో ఇలా పలు కారణాలు ఆస్టియోపోరోసిస్, అంటే సెకండరీ ఆస్టియోపోరోసిస్, యంగ్ వాళ్ళలో వచ్చే ఆస్టియోపోరోసిస్కి ఇవన్నీ కారణాలు. ఈ కారణాల్లో ఏ కారణం అయి ఉంటుంది అనేది మనము పేషెంట్తో మాట్లాడి పేషెంట్కి ఏవైతే బ్లడ్ టెస్ట్ కరెక్ట్ అవుతాయో ఆ బ్లడ్ టెస్టుల ద్వారా వచ్చిన ఇన్ఫర్మేషన్ ద్వారా సెకండరీ ఆస్టియోపోరోసిస్కి సంబంధించిన కరెక్ట్ కారణం మనం కనుక్కోగలిగితే దాని ట్రీట్మెంట్ సులువుగా చేయవచ్చు.